పరమార్థ మార్గంలో పరమనాస్తికుడు అనుదినం స్వామిని దర్శించడానికి వచ్చే అశేష ప్రజల్లో ఆర్తులు అర్ధార్థులు ఎందరో ఉంటారు ఒకరికి రోగ నయం కావాలి ఒకరికి దరిద్రం పోవాలి ఒక యువతికి వివాహం కావాలి ఒక యువకుడికి ఉద్యోగం రావాలి ఒక తండ్రికి బిడ్డలు కలగాలి మరొకరికి వ్యాపారం కలిసి రావాలి ఎన్నో కోరికలు స్వామి అనుగ్రహంతో భక్తుల కర్మ విపాకం కావడంతో వారి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి అయితే వీటన్నింటినీ మించింది ఉత్తమోత్తమమైనది మనిషి ప్రకృతినే మార్చివేసి పరమ నాస్తికుని భగవద్భక్తునిగా చేయజాలినది స్వామి దివ్యశక్తి అందుకు ఒక నిదర్శనం అప్పుడు నేను భద్రాచలానికి రెండు మైళ్ళ దూరాన బిల్వమనంలో నివసిస్తున్నాను ప్రకాశం జిల్లా పచ్చూరు కాపురస్తుడు శ్రీ గండు సిద్దయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది కొందరు పెద్దలను సన్మానించడానికి తమ ఊర్లో ఒక సభ ఏర్పాటు చేస్తున్నానని ఆ సభకు వచ్చి తమ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా మరి మరీ కోరుతున్నాను ఉన్నది ఆ ఉత్తరంలో సిద్ధయ్య గారు ఎవరో అంతకు పూర్వం నాకు తెలియదు ఎందుకు నాకు ఈ సన్మానం తలపెట్టారో నేను ఎరుగను అదీగాక ఆయన గారు సన్మాన సభకు నన్ను ఆహ్వానించిన నాడే భద్రాచలంలో శ్రీ రామచంద్రస్వామి దేవాలయం ధర్మకర్తల సమావేశంలో నేను పాల్గొనాల్సి ఉంది ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకుని పర్చూరులో జరిగే సన్మాన సభకు రాజాలనందుకు నన్ను క్షమించండి అంటూ సిద్దయ్య గారికి జాబు రాశాను అయినా ఆయన నన్ను వదలలేదు సభకు చాలా పెద్ద ఎత్తున సన్నాహం చేశామని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తెలియజేశామని ఎలాగైనా వీలు చూసుకుని ఆ ఒక్క పూట పర్చూరులో ఉండవలసిందని ఏ కారణం చేతనైనా సాధ్యం కాకపోతే ఫోటో అయినా పంపవలసిందిగా గట్టిగా పట్టుకున్నారు వారు ఆ ఉత్తరం చదువుకుని కాస్త మెత్తపడ్డాను సిద్ధయ్య గారి ఆహ్వానం కేవలం లాంఛనప్రాయం కాదు నిజమైన అభిమానంతోనే ఆయన నన్ను ఆహ్వానిస్తున్నారని భావించి ధర్మకర్తల సభకు హాజరు కాలేనంటూ ఆలయ కార్యనిర్వహణ అధికారికి లేఖ రాసి పర్చూరు సభకు బయలుదేరాను సభ నిండుగా జరిగింది పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు విచ్చేశారు పండితుల సభలో సన్మానించారు అయితే ఆంధ్రప్రభ సంపాదక పదవి నుంచి విరమించుకుని భద్రాచలంలో సీతారాములను సేవించుకుంటూ రాజకీయాలకు పత్రికా రంగానికి ప్రజా జీవితానికి దూరంగా ఉన్న నన్ను ఈ సిద్దయ్య గారు ఇంత పట్టుపట్టు పర్చూరుకి ఎందుకు రప్పించాలి అసలు నాకు ఈ సన్మానం ఎందుకు తలపెట్టాలి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక కథ ఉన్నది ఆ కథ శ్రీ గండు సిద్దయ్య గారికి ఆయన రాజకీయాలకు ఆయన జీవితంలో జరిగిన కొన్ని వింత వింత పరిణామాలకు సంబంధించింది ఆ కథ శ్రీ గండు సిద్దయ్య గారు పర్చూరులో పేరు మూసిన కమ్యూనిస్టు ఒక పర్చూరులోనే కాక చుట్టుపక్కల ప్రాంతం అంత అంతట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఈయన పేరు మారుమ్రోగుతూ ఉండేది భయమో భక్తో ఆ రోజుల్లో సిద్దయ్య గారి మాట పార్టీలో ప్రజల్లో బాగా చలామణి అవుతుండేది ఒకనాడు సిద్దయ్య గారి హోటల్లో కూర్చుని కాఫీ సేవిస్తూ ప్రభా ఆదివారం ఆదివారం పత్రిక చూస్తున్నారు అందులో కచ్చి కామకోటి పేట అధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఫోటో ఆయన కంటపడింది ఏ వేళ విశేషమో ఆ బొమ్మ ఆయన్ను ఆకర్షించింది అది మొదలు వారం వారం ప్రభలో కంచి స్వామి చదవడం మొదలుపెట్టారు నిత్యం కమ్యూనిస్టు కార్యక్రమాల్లో తేలుతూ ఉండే సిద్దయ్య గారి మనస్సును ఏదో తెలియని శక్తి స్వామి మీదకు మళ్లించింది ఆదివారం ఆంధ్రప్రభ రావడం ఆలస్యమైతే సిద్దయ్య గారికి స్థిరబుద్ధి ఉండేది కాదు రాను రాను ఆయనలో అది వరకు ఎన్నడూ లేని ఎవరూ ఊహించని మార్పు వచ్చింది అంతటితో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు పార్టీకి విడాకులు ఇచ్చారు ఆ ప్రాంతం అంతటా ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టు నాయకుడల్లా కంచి పీఠానికి ప్రియ శిష్యుడైనాడు అయితే మరి నాకు సన్మానం ఎందుకు నా సంపాదకత్వం క్రింద వెలువడిన ఆంధ్రప్రభలో కంచి స్వామి వారి ఫోటోలు చూసి స్వామి ఉపన్యాసాలు చదివి వాటిచే ప్రభావితుడైనందున మార్క్సిస్టు రాజకీయాల నుంచి మతం వైపు మా మారడానికి పరోక్షంగా నేను కారకుండా కావడం చేత నన్ను సన్మానించాలని ఆయన సంకల్పమట అందరి కథలు ఇలా గ్రంథస్థం కాకపోయినా గండు సిద్దయ్య గారి వంటి స్వామి భక్తులు దేశంలో ఇంకా ఎందరో ఉన్నారు